फ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి డిఫరెంట్ అండ్ యూస్ఫుల్ షేరింగ్ తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఈ రోజు వీడియోలో నేను ఒక మ్యాజికల్ బ్లూ హెయిర్ జెల్ ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏమేం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి దీన్ని ఎలా అప్లై చేయాలి దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అన్ని కూడా మీతో నేను డీటెయిల్ గా షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం గనక మీ ఛానల్ ని చూస్తున్నట్టయితే ఒక్కసారి నా వీడియోస్ చూసి మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో వితౌట్ Let's get started. సో ఫ్రెండ్స్ ఈ మ్యాజికల్ బ్లూ హెయిర్ జెల్ ని ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బ్లూ ఫ్లవర్స్. వీటినే మనము శంకు పుష్పాలు అంటాము, నెక్స్ట్ ఇంకా బటర్ఫ్లై పీస్ అని కూడా అంటాం కదా. అయితే ఈ ఫ్లవర్స్ ని యూస్ చేస్తూ ఇక్కడ మనం జెల్ ని అయితే ప్రిపేర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఏదైనా ఒక గ్లాస్ బాటిల్ తీసుకొని అందులో మనము ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. చిన్న గ్లాస్ తో వేడి నీళ్ళని ఇందులో వేసేసుకోవాలి. ఈ హాట్ వాటర్ ని బాటిల్లో యాడ్ చేసిన తర్వాత మనము 6 or 8 బ్లూ ఫ్లవర్స్ ని హాట్ వాటర్ లోని యాడ్ చేసేయాలి. సో నేను ఇక్కడ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మెయిన్ గా మనకి ఈ బ్లూ ఫ్లవర్స్ లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని మన హెయిర్ కి మనం యూస్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో ఇలా ఫ్లవర్స్ అన్నిటినీ కూడా మనం యాడ్ చేసేసిన తర్వాత దీని యొక్క క్యాప్ అనేది మనం టైట్ గా పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు కూడా మనం అలాగా వదిలేయాలి. వదిలేసినట్టయితే నిజంగా ఇక్కడ ఒక మ్యాజిక్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ వాటర్ అనేది గ్రాడ్యువల్ గా మనకి బ్లూ కలర్ లోకి వచ్చేస్తుంది అన్నమాట. సో చూసారు కదా కంప్లీట్ గా ఇక్కడ వాటర్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం క్యాప్ తీసేసి ఈ వాటర్ ని ఏదైనా ఒక బౌల్ లోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో చూసారు కదా దీన్ని ప్రిపేర్ చేయడం చాలా చాలా ఈజీ. అండ్ ఇది అంటే ఇప్పుడు ప్రతి ఇళ్లలో కూడా ఈ ఫ్లవర్స్ అనేవి కామన్ గా దొరుకుతూ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి వాటర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వాటర్ ని మనము బాటిల్ లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ హెయిర్ జెల్ ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు జెల్ ని ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో మనము 3 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి. మనకి రెడీమేడ్ అలోవెరా జెల్ యాడ్ చేసినట్టయితే మనకి జెల్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము అదే స్పూన్తోని 3 స్పూన్స్ ఆఫ్ ఈ బ్లూ వాటర్ ఉంది కదా ఆ వాటర్ని ఇందులో మనము యాడ్ చేసేసుకొని దీన్ని మనము బాగా మిక్స్ చేసేయాలి. ఎంతవరకు అంటే మనకి ఇక్కడ జెల్ అనేది టెక్స్చర్ అంటే జెల్ టెక్స్చర్ వచ్చే వరకు కూడా దీన్ని మనము బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా జెల్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఎలా మనం యూస్ చేయాలి అంటే ఈ జెల్ ని మనం ఫింగర్స్ తోని మొత్తం హెయిర్ కి స్కాల్ప్ కి అప్లై చేసేసుకొని ఒక 30 మినిట్స్ అయిన తర్వాత మనము మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసేయాలి. ఇలా మనం వీక్లీ ఒక 2 times or 3 times మనం చేయగలిగినట్టయితే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా బూస్టప్ అవుతుంది. గ్రే హెయిర్ అనేది డార్క్ అవుతుంది, ఇంకా మన హెయిర్ చాలా షైనీగా సిల్కీగా ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.